తెలుసుగా, బలం అంటే పొడుగ్గా ఉండి ముందుకొసగా ఉండాలి, దాన్ని బలం అంటారు తెలుసుగా మీకు. దాన్ని ఇద్దరు ముయ్యాల, ఎంతమంది? మామూలుగా సైనికులే, సైనికులు అంటేనే మామూలుగా వాళ్ళు 5 ఉన్నారా 6 ఉంటారు, 6 ఉన్న వాళ్ళే ఇద్దరు ముయ్యాల దాన్ని. వాని ఒక్క బలాన్ని వాడు ఉట్టి ఒక చేతులు లేపుతాడు దాన్ని. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడం అంటే, అలాంటి వ్యక్తిని ఓడించడం అంటే, అది సాధారణంగా జరిగే పనేనా? సహజంగా జరిగే పనేనా? సహజానికి అతీతంగా జరిగిన పని అది. ఇంకో ఉదాహరణ చెప్తానా, సింహము గోలో పడిన దానియేలు సింహములో అతని తాకకుండా బయటికి రాగలిగాడు అంటే అది సహజంగా జరిగే పనేనా? ఎవరైనా వెళ్ళాను అనుకో, సహజంగా పనే జరిగాయంటే నేను వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి జూ పార్క్లో సింహం దాన్ని వదిలిపెడతా. జరుగుతుందేమో చూద్దాం ఒకసారి. ఏడంతలు ఎక్కువైన అగ్నిగుండం, మామూలు అగ్నిగుండం కాదు అది, 7 రెట్లు ఎక్కువ చేశారు ఆ అగ్నిగుండాన్ని. అలాంటి అగ్నిగుండంలో షడ్రక్ మిస్సక్ అపెట్నగోలను, ఆ ముగ్గురు ఎబీ పిల్లలను అందులో వేసినప్పుడు వాళ్ళు ఇంత కూడా అగ్ని వాసన లేకుండా బయటికి రావడం సహజంగా జరిగే పనేనా అది? ఎలా జరిగిందంటో, ఆ జాతంతా సహజాతీతమైన జాత అది. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ సహజాతీతమైన జాతికి సంబంధించిన వాళ్ళు. వెనుక ఫరో సైన్యం, ఇరు ప్రకారం పెద్ద పెద్ద కరికైన కొండలు, ముందు సముద్రం, 20 లక్షల మంది జనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ముసలవాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు, అనేకమైన గాడిదలు, గుర్రాలు, అనేకమైన దాంట్లో ఇంకా దాని ఏమంటారు, ఎడ్లు, ఏవో పశువులు ఎన్నో ఉన్నాయి అక్కడ. అమనంటారా? ఇప్పుడు సముద్రం దానికంతటా అదే తెలుసుకుంటుందా? అది సహజంగా జరిగే కార్యమా? అది సహజాతీతమైనది. అదంతా వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఈ జాతంతా సహజాతీతమైన జాతి. వీళ్ళందరూ సమస్యలను ఎలా జయించారో తెలుసా? సహజాతీతంగా జయించారు. పంచాయతీలు పెట్టి జయించలే, మోసే ఇలా అనలేదు, సరే ఫరో మన ఇద్దరం పంచాయతీ పెట్టుకుందాం, పంచాయతీలో కూసోబెట్టుకొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం ఈ ప్రాబ్లం. దానియేలు ఇలా అనలేదు, సరేనయ్యా శత్రువులైనా మీరు నన్ను ఎప్పుడున్నా పట్టుకోవాలనుకుంటాను, రాజు దగ్గర పంచాయతీ పెడదాం. శత్రుకు మెసగా పడిన వాళ్ళు ఇలా అనలేదు, మనం కూసోని మాట్లాడుకుందాం, ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని కూసోని మాట్లాడుకొని పంచాయతీని సెటిల్ చేద్దాం. ఈరోజు ఎంటైర్ మెసేజ్లో పంచాయతీలు సెటిల్ కావాలంటే ఒకే ఒక విధానం, కూర్చొని మాట్లాడుకోవడము లేకపోతే పాస్టర్ల కాన్ఫరెన్స్లు, ఇది కాదు. మరి ఏ విధానం బ్రదర్? సహజాతీతమైన కార్యాలు జరగాల. సహజాతీతమైన కార్యాల ద్వారానే ఎవడు నిజమైన పాస్టర్, ఎవడు అబద్ధికుడు బయటపడుతుంది, ఎవరికి నిజమైన దేవుని పిలుపుందో, ఎవరికి పిలుపులేదో బయటపడుతుంది. సహజాతీతమైన కార్యాల ద్వారానే ఎవరిది నిజమైన సంఘం, ఎవరికి అబద్ధమైన సంఘం బయటపడుతుంది. అరే నేను రమ్మంటున్నామయ్యా, పంచాయతీ పెట్టుకొని కూర్చుందాం అంటున్నామయ్యా, ఈ మెసేజ్లో పెద్దలను పిలిపించుకొని పంచాయతీ పెడతామంటానయ్యా, బైబిల్ పంచాయతీ పెట్టిన ఎవరో చూపించయ్యా. మనము సహజాతీతమైన జాతికి సంబంధించిన వాళ్ళం, సహజాతీతమైన సంఘం. మన సమస్యలు, మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు, మన రోగాలు, మన వ్యాధులు, మన ఆర్థిక ఇబ్బందులు సహజంగా పో, సహజంగా పో. మరి ఎలా పోతే? సహజానికి అతీతంగా మాత్రమే వెళ్ళిపోతాయి అది. డాక్టర్ అంటాడు లాభం లేదు, నువ్వు బ్రతకడం కష్టం, ఈ రోగం పోవడం కష్టం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే, అరే ఎట్లా బాగుపడ్డావు, ఎక్కడికి వెళ్ళావు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? పరమ వైద్యం దగ్గరికి. సహజాతీతమైన కార్యం ద్వారా జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఈ సమస్య నుండి వాళ్ళ కుటుంబం బయటికి రావడం సాధ్యం కాదండి, ఇక అయిపోయింది వాళ్ళ కుటుంబం పని, ఆత్మహత్యలు తప్ప వేరే శరణం లేదు వాళ్ళకి. ఇక
ఆత్మహత్యలకే వాళ్ళ కుటుంబం అంతా రోజు పేపర్లు చదువుతున్నాగా, ఆ అమ్మ నాన్న పిల్లలందరూ కలిసి ఆ విషాన్ని పుచ్చుకొని చచ్చిపోయారు, లేకపోతే ఆ ఎండ్రిని తాగి చచ్చిపోయారు, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోయారు, లేకపోతే తండ్రి అందరినీ గొంతు పిసికి చంపి ఆ తర్వాత తనకు తాను కోసుకో తనకు తాను కత్తితో పొడుచుకొని చచ్చిపోయారు. ఇది తప్ప వీళ్ళ కుటుంబానికి వేరే అవకాశం లేదు. సాధ్యాతీతమైన కార్యం జరిగినప్పుడు హల్లెలూయా అందరూ చూస్తుండగా సాధ్యాతీత కార్యము ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని విడిపిస్తాడు. అక్కడ మనం అందరిలాగా సాధారణమైన జనులం కాదు, మనం అందరిలాగా సమస్యలు అపవాది తీసుకొచ్చుడుతోటే ఆత్మహత్యలు చేసుకునే జనాంగం కాదు మనం. అర్థమవుతుందా? మనం అలాంటిలో కాదు. మనం మన జాతియే సహజాతీతమైన జాతి, మనం నమ్మిన దేవుడే సహజాతీతమైన దేవుడు. ఆయన సహజాతీతమైన దేవుని మనం నమ్ముతానం, సహజాతీతమైన కార్యాలను మనం నమ్ముతానం. మన జాతియే సహజాతీతమైన జాతి. ఆ సమస్యలను మనం సహజాతీతంగా గెలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఓ మార్ బ్రదర్ సంఘం పని అయిపోయింది, చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది, అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇది ప్రచారం 2 ఏళ్ల క్రితం. చౌలు కొరుక్కోవడాలు అందరూ. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏమైపోయింది? సహజాతీతంగా దేవుడు ఇక్కడ కార్యం జరిగించాడు. సహజాతీతంగా నేను చేసింది ఏమి లేదు. ఇక్కడ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బతలాడలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి రాబాబు రాబాబు అని వెళ్ళిపోవాలని అడగలేదు. సహజాతీతంగా దేవుడే పనిచేశాడు. అక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో సహజాతీతంగా దేవుడే రుజువు చేశాడు. అక్కడ ఈ సంఘం సహజాతీతమైన దేవుణ్ణి నమ్ముతున్న సంఘం. ఈ సంఘం సహజాతీతమైన సంఘం. ఇది ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు సహజాతీతమైన జాతికి సంబంధించిన వాళ్ళు. సాధారణంగా గమనిస్తే, సహజంగా గమనిస్తే అది సాధ్యం కాదు, జరగదది. అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి, అయిపోవాలి ఈ పాటికి సంఘం పని. 2 ఏళ్ల క్రితం ఆలోచిస్తే, 2012లో వచ్చిన శ్రమను గురించి ఆలోచిస్తే అయిపోవాలి ఈ సంఘం పని. 2016లో క్లోజ్ అయి ఉండాలి ఇది. కానీ నేను ఏం నమ్మాను తెలుసా? ప్రభువా, నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను సాధారణమైన సేవకుని కాదు, నేను సహజానికి అతీతమైన సేవకుని. నేను సహజాతీతమైన దేవుని నమ్ముతాను. నేను నువ్వు చేయగలవు ఏదైనా సరే. ప్రతి విమర్శకుని నోరును నువ్వే మూయగలవు. ప్రతి ఒక్కరికి నువ్వే జవాబు ఇవ్వగలవు. ప్రతి ఒక్కరికి సహజాతీతమైన కార్యాలు చేయడం ద్వారా వాళ్ళ శత్రువుల నోరును నువ్వే మూయగలవు. ఈరోజు మూసాడు. Nobody can talk. ఎవరు మాట్లాడలేరు. అయిపోయింది ఆయన పరిచర్య, అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆయన పిలువరిగా, ఇక ఏ పాస్టర్లో ఆయన పిలువరిగా. ఆయన పని అయిపోయింది. 2013లో జరిగిన పాస్టర్ కాన్ఫరెన్స్తో ఆయన పని అయిపోయింది. ఏమైపోయింది? పెట్టిన వాళ్ళ పని అయిపోయింది. ఎవరిని టార్గెట్ చేసుకొని పెట్టారో వాడు ఇంకోను ఇక్కడ నిలబడే ఉన్నాడు. పెట్టినోళ్ళ రంగులు బయటపడ్డాయి. ఒకప్పుడు ఆ పాస్టర్ని పిలిస్తే 50, 60, 70 మంది పాస్టర్లు పిలవకుండానే అటెండ్ అయ్యేవాళ్ళు ఆ మీటింగ్కి. ఈరోజు ఆ పాస్టర్ని పిలిస్తే పుసుక్కున్న 4-5 లేరు అక్కడ. ఎందుకు? రంగులు బయటపడ్డాయి. సహజాతీతంగా దేవుడు రంగులను బయటపెట్టేశాడు. అసలు ఎవరు నిజం ఎవరు అబద్ధమో దేవుడు బయటపెట్టేశాడు. ఏది సత్యమో ఏది అబద్ధమో దేవుడు బయటపెట్టేశాడు. నేను చేసేది ఏం లేదు ఇక్కడ, నేను జరిగించింది ఏం లేదు ఇక్కడ. సహజాతీతంగానే దేవుడు రుజువు చేశాడు ఈ పరిచర్యను. ఆమేన్. గుర్తుంచుకోండి ప్రేమైన దేవుని పిల్లలారా, నీవు సమస్య వైపు చూస్తే అజ్ఞానివి, సహజాతీతమైన కార్యములు చేయగలిగిన దేవుడి వైపు చూస్తే జ్ఞానివి. అజ్ఞానుల వలె ప్రవర్తించకు, జ్ఞానుల వలె ప్రవర్తించు. జ్ఞాని వలె ఉండు, జ్ఞాని వలె. సమస్యను చూసావా? అది నిన్ను విడిచిపెట్టదు.
దాని వైపు చూస్తే అవి నేను విడిచిపెట్టదు. దాన్ని విడిచిపెట్టు, అది నేను విడిచిపెడతాను. దాన్ని విడిచిపెట్టి దేవుని అంటుకో, దాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు చూడు. నీ దృష్టి ప్రభు పైన పెట్టు. ఇక చూడు దేవుడు ఏం చేస్తాడో, ఇక చూడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో. ఆమేన్. యు కెన్ ఎక్స్పెక్ట్ ద మిరాకిల్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క నుండి నువ్వు అద్భుతాలను ఆశించవచ్చు. బ్రతబాలం అంటాడు, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, ఆయన వాక్యం వైపు చూసినప్పుడు, ఆయన వాగ్దానం వైపు చూసినప్పుడు నువ్వు అద్భుతములను ఆశించవచ్చు, సహజాతీతమైన కార్యాలను ఆశించవచ్చు, ఆశ్చర్య కార్యాలను ఆశించవచ్చు. ఎందుకంటే దేవుడు వాటిని చేయుటకు బద్ధుడై ఉన్నాడు. హిస్ బౌండ్, ఆయన బద్ధుడై ఉన్నాడు దాన్ని చేయాలా. నువ్వు ఆయన వైపు చూసావా? నువ్వు నీ దృష్టి ఆయన పైన పెట్టావా? అయితే నీ జీవితంలో సహజాతీతమైన కార్యం జరగాల్సిందే. నీకున్న సమస్య సహజాతీతంగా వదిలిపెట్టాల్సిందే. నీకున్న రోగం సహజాతీతంగా వదిలిపెట్టాల్సిందే. నీకున్న కష్టం సహజాతీతంగా వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే నువ్వు చూస్తున్నది మామూలు వారి వైపు కాదు, నువ్వు చూస్తున్నది సాధారణమైన వారి వైపు కాదు. సహజాతీత కార్యం నువ్వు చేసే సహజాతీతమైన దేవుని వైపు చూస్తున్నావు. హీస్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. ఆయన సహజాతీతమైన దేవుడై ఉన్నాడు. ఆయన అజ్ఞానుల వలె ఉండకండి, జ్ఞానుల వలె ఉండండి. జ్ఞానుల వలె సాతానుడు ఎంత సమస్యని చుట్టుపెట్టినా దాని వైపు చూడకు. నీ పనులు చేసుకుంటూ పో. బ్రతిభారం అంటాడు, దానియేలు చుట్టూ పెద్ద సమస్య పెట్టి ఉంచాడు, పెద్ద వలలు ఉంచాడు, పెద్ద ఉరును వాడు అల్లి ఉంచాడు. కానీ దానియేలు ఎప్పుడు దాని వైపు చూడలేదు. దానియేలు రోజు ఎలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడో ఆ రోజు కూడా అలానే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు కూడా రోజు దేవుని చూసినట్లే ఆ రోజు కూడా చూశాడు. ఆ రోజు కూడా దేవుణ్ణి రోజు ఎలా దృష్టి పెడతాడో దేవుడి పైన, ఆ రోజు కూడా అలానే దేవుని పైన దృష్టి పెట్టాడు. ఏం జరిగింది? దాని ఫలితం ఏంటి? దేవుని వైపు చూసినప్పుడు శత్రువులు పడిన పన్నాగంలో దానియేలు పడ్డాడు అనుకున్నారు, కానీ దేవుడు సహజాతీతంగా దాన్ని తప్పిస్తాడన్న సంగతి శత్రువులకు తెలియదు. నువ్వు అంతే. రోజు ఆయన వైపు చూడు. సాతానుడు అల్లుతూ ఉంటాడు సమస్యలను. నీ చుట్టూ వాడు శ్రమలను అల్లుతూ ఉంటాడు, నీ చుట్టూ సమస్యలను అల్లుతూ ఉంటాడు, నీ చుట్టూ వాడు పన్నాగాలను అల్లుతూ ఉంటాడు. దాని వైపు చూడకు. దాని వైపు చూసావా? ఇక నువ్వు దానికోసం ఆలోచించడం మొదలు పెడతావు. దేవుని వైపు చూసావా? నువ్వు దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతావు. మనం ఏది చూస్తామో దాన్ని ఆలోచిస్తాం. ఒప్పుకుంటారా? మనం దేనిపైన దృష్టి పెడతామో దానిపైననే మనం ఆలోచిస్తూ ఉంటాం, అవునా కాదా? నువ్వు వాక్యం పైన దృష్టి పెట్టు, దేవుని పైన దృష్టి పెట్టు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావు. మరి ఈ సమస్య సంగతి ఏంటి? ఆ సహజాతీతమైన దేవుడు నీ సమస్యను సహజాతీతంగా ఆయన తీసేస్తాడు. ఎందుకంటే యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాది. బ్యాటిల్ ఇస్ నాట్ యు. నువ్వుగా యుద్ధం చేసే దేవుడు ఆయన పైన ఆధారపడు. అవునండరా, నేను చెప్పే అర్థమవుతుందా? దినములు చెడ్డవివి, సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ప్రవర్తించండి. జ్ఞానుల వలె ఎవరు? జ్ఞాని అంటే దేవుని వైపు చూసేవాడు, ఎల్లప్పుడైనా వాక్యం వైపు చూసేవాడు, ఎల్లప్పుడైనా వర్తమానం వైపు చూసేవాడు. వాడు జ్ఞాని, ఆమె జ్ఞాని, ఆమె జ్ఞానురాలు. ఎవరు అజ్ఞాని అంటే దేవుని వైపు కాకుండా, వాక్యం వైపు కాకుండా, వాగ్దానం వైపు కాకుండా లోకం వైపు చూసేవాడు, సమస్యల వైపు చూసేవాడు, లోకంలోన వాటి వైపు చూసేవాడు, వాడు అజ్ఞాని. వాడు అజ్ఞాని, వాడు అజ్ఞాని. వాని జీవితంలో అద్భుతాలు జరగవు, వాని జీవితంలో ఆశ్చర్యకరాలు జరగవు, వారి జీవితాలలో సహజాతీతమైన కార్యాలు జరగవు. ఎందుకంటే వాళ్ళు దేని వైపు చూడాలనో దాని వైపు చూస్తలేరు. దాని వైపు చూడండి. ఎందుకంటే మనం సహజాతీతకి సంబంధించిన జాతి మనం. చూడండి, బైబిల్లో నువ్వు ఏ పాత్రను ఎత్తుకున్నా, ఏ క్యారెక్టర్ని, ఏ పాత్రను ఎత్తుకున్నా, వాళ్ళు పొందిన సాక్ష్యం
సాధ్యాతీతంగా జరిగిన వాటి వల్లనే వాళ్ళు ఆ సాక్ష్యాన్ని పొందారు. ఎవరైనా 100 ఏళ్ళ ముసలోడు 21 ఏళ్ళ పడిచోడుగా మారగలడా? 90 ఏళ్ళ ముసల్ది పళ్ళుడిపోయి శుభు తక్కువైపోయి ఒక్క నల్లెంటుక లేకుండా అన్ని తెల్లగైపోయి నడుమొంగిపోయి ముడతల శరీరంతో ఉన్న ఒక 90 ఏళ్ళ ముసల్ది 18 ఏళ్ళ యువతిగా మారగలదా? కానీ అబ్రహాం సారాకు జరిగింది. అది ఎలా జరిగిందంటో మీకు సంగతి తెలుసా? అబ్రహాం 25 సంవత్సరాలు నమ్మాడు. 8 సంవత్సరాలు నమ్మాడు వర్తమానాన్ని. 25 సంవత్సరాలు ఆయన ఏమన్నారో తెలుసా? అజ్ఞాని, తెలివి లేనోడు, పిచ్చోడు, ఇంకా కొడుకు పుడతాడట, అది కూడా ఈ ముసల్దాన్లాగా. ఈ ముసల్దాన్ ద్వారా కొడుకు పుడతాడట. అజ్ఞాని వీడు, వీడి జ్ఞానం లేదు. కానీ అబ్రహాం ఉండదు తెలుసా? నీకే జ్ఞానం లేదు, నేనే జ్ఞానిని. ఇప్పుడు ఎవరి జ్ఞానం రుజువు చేయబడ్డది? అబ్రాహాము జ్ఞానమే రుజువు చేయబడ్డది. నువ్వు వాక్యాన్ని నమ్మడం లోకం ఏమంటావో తెలుసా? పిచ్చిది, మెంటల్ది. వాక్యాన్ని నమ్ముతాను పిచ్చోలు వీళ్ళు. ఈ రోజులలో వాక్యాన్ని నమ్మటాడు ఓడున్నాడు. ఎవడైనా కష్టార్జితాన్ని నమ్మాలా? ఎవడైనా మోసాన్ని నమ్మాలా? ఎవడైనా వాణివిని తొక్కి పైకి రావడం నమ్మాలా? తెలివిగా తెలివి ఉపయోగించి ఈ పాస్టర్ నా పాస్టర్ని తన్ని పైకి రావాలా? వాణి సంఘాన్ని విని సంఘాన్ని చీల్చి పైకి రావాలా? అంతేగాని వీళ్ళలాగా వాక్యం 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 ఎవడు నమ్ముతాడు ఈ రోజులలో? యునో, మీకు తెలుసా, చాలామంది పాస్టర్ దృష్టిలో నేను ఒక అజ్ఞానిని. చాలామంది పాస్టర్ దృష్టిలో ఎందుకో తెలుసా? ఈ వరంలో ఉన్న సేవకులందరూ ఒకప్పుడు నా కిందనే ఉన్నారు. వాళ్ళు నా దగ్గర యూత్. మీరు ఎలా కింద కూర్చొని వాక్యం వింటారో అలా కూర్చొని ఇన్నోళ్ళు వాళ్ళు నా దగ్గర. ఈరోజు వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళని చూసి ఏమంటారు? మార్ బ్రదర్ పిచ్చోడయా, వీళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంటే ఈ పాడికి ఎంత పెద్దోడయ్యేటోడు. స్వయంగా నా చెవులతో విన్నా కొంతమంది అంటే, మీ అన్న ప్రభువా నేను పిచ్చోడా వీడి పిచ్చోడా? ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఒక మనిషి ఇంకొక మనిషి పైన ఏలుబడి చేయడము నికాలెత్ ఆత్మ. 7 సంకాలాలు విన్నారు కదా. దేవుడు మొదటి నుండి దాన్ని ద్వేషించాడు. ఆ నికోలెత్ ఆత్మనే 7వ సంఘకాలంలో మనిషి అయ్యాడు. వాడే పోప్ తెలుసుగా మీకు, ఆమెనంటారా? సో దేవుడు దేని ద్వేషిస్తున్నాడు? ఒక మనిషి ఇంకొక మనిషి పైన అధికారం చేయడం. ఇప్పుడు వీళ్ళు చేసేదంతా ఏంటి? అదే. ఏ పాస్టర్కైనా వాళ్ళ దగ్గర స్వతంత్రత ఉందా? నన్ను పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమను. గుండెలు ఆగిపోతాయి, రాత్రులు నిద్రపట్టవు. ఎందుకు భయం? ఎందుకు ఎందుకు భయం? ఎందుకు నీకు స్వతంత్రత లేదు నీ సంఘంలో వాక్యం చెప్పించుకోవడానికి? నికోలెత్ ఆత్మ, నికోలెత్ ఆత్మ, బాసిజం, ఆహాబు జీతగాళ్ళు, నెల నెల పడే జీతాలు వీళ్ళకు. బ్యాంకు అకౌంట్లో పడతా అంటే నెల నెల పాస్టర్ కాన్ఫరెన్స్ పోతే పైసలు ఇస్తూ ఉంటారు. నికోలెత్ ఆపు జీతగాళ్ళు వీళ్ళు, ఆపు జీతగాళ్ళు, బిలాం బోధకులు, ఏషావులు, ఒక పూట భోజనం కొరకు తమ జ్యేష్ఠత హక్కు నమ్ముకున్న ఏషావులు. వాళ్ళ దృష్టిలో నేను ఒక అజ్ఞానిని, కానీ నాకైతే వాక్య దృష్టిలో జ్ఞానిని. నేను వాళ్ళని స్వతంత్రంగా వదిలిపెట్టడమే జ్ఞాని పని. లేకపోతే వీళ్ళందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నటోని. డానియల్ రాజ్ బ్రదర్ మొదటి నుండి ఉన్నాడు. అడుగు, నేను ఏ పని చెప్తా పని చేసేటోళ్ళు ఒక్కొక్కడు. ఉళ్ళు ఊడవమంటే ఊడవలసిందే, బోళ్ళు దోమంటే బోళ్ళు దోమాడాల్సిందే, బట్టలు ఉతకమంటే ఉతకాల్సిందే. ఈ పాస్టర్లందరూ ఆ పని చేసిన వాళ్ళే నా దగ్గర. వాళ్ళని నేను అప్పుడే అంచిపడేయగలను, అప్పుడే నేను వాళ్ళని నా బొడవల కింద పెట్టుకోగలను. కానీ అది అజ్ఞానం చేసే పని.
నేను జ్ఞానిని కనుకనే వాళ్ళకి ఎప్పుడైతే అభిషేకం ఇచ్చానో స్వతంత్రత ఇచ్చిన వాళ్ళ సంఘాల జోలికి నేను మళ్ళీ వెళ్ళలేదు, వాళ్ళ విశ్వాసాల జోలికి నేను మళ్ళీ వెళ్ళలేదు, వాళ్ళ సేవ జోలికి మళ్ళీ నేను వెళ్ళలేదు, వాళ్ళని స్వతంత్రంగా వదిలిపెట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ బానిసలైతే నాకేంటి, వాళ్ళు ఇప్పుడు ఏ ఆపు జీతకాలం అయితే నాకేంటి, నా దగ్గరకు వచ్చినప్పుడు విషయం మాత్రం నేను జ్ఞానిగా ఉన్నా. నేను ఎవరు అజ్ఞానం తెలుసా? పాస్టర్లనందరినీ ఏళ్తున్న బాస్గా ఉన్నాడు అజ్ఞాని. ఎవరు అజ్ఞానులో తెలుసా? ఒక మనిషిని కింద ఒక పాస్టర్ కింద భయపడుకుంటా వణుక్కుంటా కూర్చున్నాడు అజ్ఞాని. ఆ పాస్టర్ అజ్ఞాని వాడు, వాడికి భయం ఎక్కువ, వాడికి వాడు అజ్ఞాని వాడు. జ్ఞానం ఎవరో తెలుసా? ఇక్కడ ఎవరు కూర్చున్నా నాకు అవసరం లేదు, దేవుని ఆత్మ నాకేం చెప్తున్నా అదే చెప్తా, దేవుడి ఆత్మ నన్ను ఎలా నడిపిస్తా అలానే చేస్తా, అది వాడు జ్ఞాని. ఇద్దరు భార్యలోనికి సపోర్ట్ చేస్తూ, పెళ్లి కాకముందే గర్భవతి చేసినోనికి సపోర్ట్ చేస్తూ, సంఘాలను చీల్చేటోళ్ళకి సపోర్ట్ చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకొని సంవత్సరాలు సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకొని రుజువు చేయబడిన తర్వాత కూడా అలాంటి పాస్టర్ని పెళ్లికి పిలవడం ఏం చెప్పాలి వీళ్ళకు? వాళ్ళ అజ్ఞానులు. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా? నేనే అజ్ఞానిని. ఆయన మీటింగ్లు పెడితే ఎవరు పోతారండి? ఎంతమంది పాస్టర్లు పోతారు? పిచ్చోడు, వీళ్ళందరిని దూరం చేసుకుంటారు. నాకు తెలుసు వాడికి పిలుపు లేదని, వాడికి పిలుపు లేదని నాకు తెలుసు. ఎలా తెలుసు పాస్టర్ గారు? వాక్యముల్లో చెప్పబడిన పిలుపు వాళ్ళలో ఉంటే వాని కార్యాలు వాని యొక్క ఫలాలు చూపిస్తాయి వాడికి పిలుపునే. వాడికి పిలుపు లేదు, వాడు సేవ చేస్తున్నారు, అందుకే నేను వాళ్ళని సపోర్ట్ చేయను. నేను వాళ్ళని సపోర్ట్ చేయను. నేను వానికి పిచ్చోడండి మార్క్ బ్రదర్, అజ్ఞాని. అలాంటి వాళ్ళని పిలువాడు మీటింగ్కి, అలాంటి వాళ్ళని కూర్చోబెట్టాడు కుర్చీలేసి, అలాంటి వాళ్ళకి ప్రార్థన ఇవ్వడు. అస్సలే ఇవ్వను నా పులిపిట్ని వాడికి, నా పులిపిట్ని వాడిని తాగనియను వాడిని. ఇది పవిత్రమైనది, క్రీస్తు రక్తం ఉంటుంది పులిపిడి పైన, దీని అపవిత్రపరిచే అధికారం ఏ పాస్టర్ లేదు. వీడికి తెలిసి పాస్టర్కి వాడి దగ్గర వాక్యం లేదని వాడిని పిలిపించి వాక్యం చెప్పిస్తాడు. వాడు తెల్లగా ఉంటే చాలు, వాడు అమెరికా నుండి వచ్చినోడు అయితే చాలు, వాడిని పట్టుకొని పప్పా డాడీ ఎందుకు డాలర్లు గురిపిస్తాడు. అసలు నేను నిజంగా పప్ప ఎవరంటే నేను ఆత్మీయంగా నేను విని పప్ప. వీడు నన్ను ఎప్పుడో పప్పగా అమ్మేసుకున్నాడు, నా స్థానాన్ని వేరేనికి ఇచ్చిండు. నీకు వర్తమానం చెప్పినాడు ఎవడు, నీకు బాప్సం ఇచ్చినోడు ఎవడు, నేను సేవలో నేర్పింది ఎవరు, నేను నిలబెట్టింది ఎవరు, మర్చిపోయాడు. వీడు డాలర్లు ఇస్తాడుగా, వీడే పప్ప. అసలు పప్ప వస్తాడు అప్పుడు చెప్తాడు ఈ పప్పల సంగతి అంతా, ఈ డాడీల సంగతి. ఈ లోకంలో ఉన్న వాళ్ళని మనం మోసం చేయగలం, దీన్ని మనం మోసం చేయడం ఎవరి వల్ల కాదు. విన్నారుగా అంతకుముందు ఆదివారం, ఆయన కనులకు సమస్తమును స్పష్టముగా కనబడుచున్నది, కనబడని సృష్టం ఏది లేదు. అది వాస్తవం. ఎవని కనులకు మనం లెక్కప్ప చెప్పవలెను? బాబా ఎవని కనులకు మనం లెక్కప్ప చెప్పవలెను? ఆయన కనులకు సమస్తమును తేటగా కనబడుతున్నది అంటే మనం ఆలోచించాలి, నేను చేసే ఈ పని లోకానికి కనబడకపోయినా ఆయన కనబడతాంది, ఆయనకు నేను లెక్కప్ప చెప్పాలా? అప్పుడు ఆయన కనులకు నేను మరుగు చేద్దామన్నా కాదు, దాన్ని గుర్తుంచుకొని బతకాలి ఇక్కడ భూమి పైన. జ్ఞానులు ఎవరు? అజ్ఞానులు ఎవరు? ఎవరు జ్ఞానులు, ఎవరు అజ్ఞానులు? పౌలు గారు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎవరు జ్ఞానులు? అసలు బ్రతిబాణం అంటాడు, ఈ లోకములో ఉన్న ఏ కార్యముతోనైనను నువ్వు ఏకీభవించి
ఈ లోకంలో ఉన్నది నీలో కనపడితే నువ్వు అజ్ఞానివి. ఈ లోకంలో ఉన్న ఏ కార్యముతో నువ్వు ఏకీభవించి రాజీపడి ఈ లోకంలో ఉన్నది ఏది నీకు కనబడినా నీలో కనబడినా నువ్వు అజ్ఞానివి. ఈ లోకానికి విరోధంగా, ఈ లోకానికి విరోధంగా నువ్వు బ్రతుకుతూ ఈ లోకంలో ఉన్నది ఏది నీలో కనబడకపోవడమే జ్ఞానివి. అర్థమైనడా మంచిపండి? ఈ మాట అర్థమైందా? మనలో లోకం కనబడద్దు. అందుకే బైబిల్ ఏమందో తెలుసా, లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమించిన ఎడల వానిలో దేవుని ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. లోకము లోకములో ఉన్నది ఏదైనా నీలో కనపడితే, ఆ ప్రేమ కనపడితే దేవుని ప్రేమ నీలో లేదు. అది వాస్తవం. లోకము చేత మనం విమర్శించబడాలా? లోకము చేత మనం అజ్ఞానులను పిలువబడాలా? అనాలమనని లోకం. ఎందుకంటే వాళ్ళు చేసే చర్యలకు మనం వ్యతిరేకంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పోయినాదూరం సిస్టర్ అన్నది, ఎన్నడూ లేనిది పాస్టర్ గారు, ఈసారి మా యజమాని వచ్చి ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళొద్దు, వెళ్తే నిన్ను తీసేస్తా అని చెప్పిందని చెప్పాడు. ఇప్పుడు నిజంగా ఆదివారం వెళ్ళొద్దని చెప్పినా తీసేస్తానన్నా కూడా చర్చికి వస్తే ఏమంటారో తెలుసు అందరూ? ఈమెకేమైనా జ్ఞానం ఉందా అసలు? ఆదివారం ఆరాధన జాబ్ కంటే ముఖ్యమా? ఇంత మంచి ఉద్యోగం కంటే ముఖ్యమా? డబ్బు కంటే ముఖ్యమా? అసలు జ్ఞానం ఉందా, తెలివిందా ఈమెకు? అవి అదే కావాలి మనకు. లోకం దృష్టికి మనం చేసే కార్యాలు అజ్ఞానం, లోకం చేసే కార్యాలు మనకు కూడా అజ్ఞానం. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే ఈరోజు నేను ఈ మేధావులను చూస్తే అనుకుంటా అజ్ఞానులు, ఈ తెలివి గల వాళ్ళని చూసినప్పుడు అజ్ఞానులు, వీళ్ళందరూ బంచ్ ఆఫ్ ఫూలిష్ పీపుల్, వీళ్ళందరూ బుద్ధిహీనుల లేదా వెర్రి 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 గుంపు వీళ్ళది. వాళ్ళందరూ మేము లోకంలో మా ఎంత జ్ఞాని ఎవరు లేడు. బైబిల్లో పౌలు గారు ఒక దగ్గర రాస్తాడు, కొరింథీ వ్యాసనం పత్రికలో అనుకుంటా, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. హల్లెలూయా. జ్ఞాని యొక్క జ్ఞానము వెర్రితనం అయిపోయింది. ఆమేన్. శాస్త్రి యొక్క నేర్పుతనం అది వెర్రితనం అయిపోయింది. వాడి విజ్ఞానం వెర్రితనం అయిపోయింది. ఎందుకంటే దేవుని దృష్టికి ఈ లోకంలో ఉన్నది ఏదైనా అది వెర్రితనమే, అది అజ్ఞానమే. ఒక వాక్యమే ఆయన దృష్టిలో జ్ఞానమై ఉన్నది. అందుకే ఈ మధ్యాహ్నం నా ప్రేమైన సోదరి సోదరుడా, ఈ దినములు చెడ్డవి, ఈ దినములు భయంకరమైనవి. అజ్ఞానుల వల్ల ప్రవర్తించకండి, జ్ఞానుల వల్ల ప్రవర్తించండి. అజ్ఞానుల వల్ల ఉండకండి, జ్ఞానుల వల్ల ఉండండి. జ్ఞానంగా ఉండడం అంటే లోక తెలివి నేర్చుకోవడం కాదు, జ్ఞానంగా ఉండడం అంటే డబ్బులు సంపాదించడం కాదు, జ్ఞానంగా ఉండడం అంటే ఈ లోకంలో ఉన్నవి కావు, జ్ఞానంగా ఉండడం అంటే ఈ వాక్యములో ఉన్నదాన్ని చేయడం, అది జ్ఞానం. ఆ జ్ఞానం ప్రకారం వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం, దయచేసి దయచేసి మరండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి. దినములు చెడ్డవి. ఎఫెసీ సంఘంలో ఉన్న ఓ సంఘమా, మనం లవోదికలో లేం వెర్రివాళ్ళుగా ఉండడానికి. లవోదిక సంఘం వెర్రిది, దానిని ఎరగని స్థితిలో అది ఉన్నది. అది దౌర్భాగ్యమైనదని, దిక్కుమాలినదని, దరిద్రమైనదని, దిగంబరిదని, గుడ్డిదన్న సంగతి దానిని ఎరగని స్థితిలో అది ఉంది. ఎవరు వాళ్ళు దిగంబరని తెలుసుకోలేని ఉంటారంటే వెర్రోళ్ళు, పిచ్చి పట్టిన వాళ్ళు. వెర్రోడికి తెలియదు
తనకు బట్టలు లేవని. ఈరోజు లవదేక సంఘకాలం వెర్రిది, అది వెర్రిది. అది మనం ఆ సంఘకాలంలో లేం. మనం ఎఫెసి సంఘకాలానికి వచ్చేసాం, మళ్ళీ ఆ మొదటి సంఘకాలానికి వచ్చేసాం. ఆ ఎఫెసి సంఘకాలంలో ఉన్నాం మనం. ఎఫెసి సంఘకాలంలో ఉన్న మనకు ఎఫెసి సంఘ వర్తమానికుడు ఇలా రాస్తున్నాడు, దినములు చెడ్డవి గనక నీ సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా? సృష్టికర్తతో నువ్వు సమయం గడపడమే, ఆయన వాక్యముతో నీ సమయాన్ని గడపడమే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. లోకంలో ఉన్న వాళ్ళు కంప్యూటర్స్తో, అనేకమైన పెద్ద పెద్ద చదువులతో, పెద్ద పెద్ద పనులతో, వ్యాపారాలతో, ఉద్యోగాలతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ ఆ సమయం దుర్వినియోగం చేసుకోవడం అది, సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అది. నువ్వు దేవునితో సమయాన్ని గడపడమే, నువ్వు సృష్టికర్తతో సమయాన్ని గడపడమే, నువ్వు వాక్యముతో సమయాన్ని గడపడమే, సద్వినియోగం చేసుకోవడం. ఎస్, నువ్వు వాక్యముతో నీ సమయాన్ని గడపడమే, సద్వినియోగం చేసుకోవడం. సమయాన్ని సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె ఉండకు. ఓ నాకు ఈ టెక్నాలజీ తెలుసు, నాకు ఆ టెక్నాలజీ తెలుసు, అదంతా అజ్ఞానం. నాకు ఈ శాస్త్రం తెలుసు, నాకు ఆ శాస్త్రం తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, అదంతా అజ్ఞానం. దేవుని దృష్టికి వెర్రితనం. అజ్ఞానుల వలె ఉండకు. వాక్యం ఎంత తెలుసు నీకు? వర్తమానం ఎంత తెలుసు నీకు? సృష్టికర్త ఎంత తెలుసు నీకు? నీ గురించి సాదృశ్యంగా రాయబడిన అనేక పాత్రలు బైబిల్లో ఉన్నాయి, వాళ్ళ గురించి ఎంత తెలుసు? వాళ్ళకు జరిగిన కార్యాలు నీకు ఎంత జరుగుతాయి, అది నీకెంత తెలుసు? అబ్రాహాముకు జరిగిన కార్యం నీకు జరుగుతుందా? నీ శరీరం కూడా మార్పు చెందుతుందా? నువ్వు కూడా యవనస్తుడిగా యవనస్తురాలుగా మారగలవా? ఆ రోజు దానియేలుకు జరిగింది నీకు జరుగుతుందా? షడ్రక్ మెషక్ అబేద్నెగోకు జరిగింది నీకు జరుగుతుందా? అది తెలుసుకో. అజ్ఞానిగా ఉండకు. లోకం గురించి తెలుసుకోవడం అజ్ఞానం, లోక కార్యాలను తెలుసుకోవడం అజ్ఞానం, లోక శాస్త్రాలను తెలుసుకోవడం అజ్ఞానం, ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దేవుడు వాక్యాన్ని తెలుసుకోవడం జ్ఞానం. ఈరోజు వాక్యాన్ని తెలుసుకో శిష్యు, ఈరోజు వాక్యాన్ని తెలుసుకో బ్రదర్, ఈరోజు దేవుడికి సమర్పించుకో. ఓ ప్రభువా, నన్ను జ్ఞానిగా నిలబెట్టు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపు చూడడం అజ్ఞానం, కానీ సమస్యల నుండి తప్పించగలిగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాక్యములు ఇచ్చిన దేవుడు, సాజాతీతమైన కార్యాలు చేయు దేవుడు, ఆయన వైపు చూడడము జ్ఞానం. నువ్వు సాజాతీతమైన దేవుని వైపు ఎప్పుడు చూడగలవంటే, నువ్వు సాజాతీతమైన జాతిలో ఉన్నప్పుడు, నువ్వు సాజాతీతమైన సంఘములో ఉన్నప్పుడు, నువ్వు సాజాతీతమైన సంఘములో, సాజాతీతమైన జాతిలో నువ్వు ఉంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, నిన్ను ఎన్నుకుంటే, సాజాతీతమైన దేవుని వైపు చూస్తావు, సాజాతీతమైన కార్యాలు జరిగించగలిగిన దేవుని వైపు చూస్తావు. అందుకే దావీదు గురించి చూసాం, అందుకే మోషే గురించి చూసాం, అందుకే దానియేల వైపు చూసాం, అందుకే ఆ రోజున అబ్రాహాము వైపు చూసాం. వాళ్ళందరూ సాజాతీతమైన కార్యాల వైపు చూశారు. ఈరోజు నువ్వు ఎటువైపు చూస్తున్నావు? అజ్ఞానిలాగా ఉండకు సోదరుడా, అజ్ఞానిలాగా ఉండకు సోదరి. చదువుకున్న మూర్ఖుడుగా ఉండకు, చదువుకున్న మూర్ఖులాగా ఉండకు. దేవుడికి సమర్పించుకొని జీవితాన్ని, దేవుడికి సమర్పించుకొని హృదయాన్ని, వాక్యం వైపు చూడు, ఆయన వైపు మాత్రమే దృష్టి పెట్టు. ఎంతవరకు నీకు వాక్యం తెలుసు? ఎంతవరకు నీకు వర్తమానం తెలుసు? ఎంతవరకు అవి నీ జీవితంలో జరుగుతున్నాయి? ఎంతవరకు ఆ సాజాతీతమైన దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు? ఎంతవరకు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి? ఆ ఆశ్చర్యకార్యాలు, సాజాతీత కార్యాలు జరుగుతున్నాయి? ఎంతవరకు ఆ వాగ్దానాలు నీకు జరుగుతాయని నమ్ముతున్నావు? ఎంతవరకు బైబిల్లో నా క్యారెక్టర్స్ నీ కోసమే రాయబడ్డాయని, అవన్నీ నీకు ముంగుర్తిగా రాయబడ్డాయని నువ్వు నమ్ముతావు? చూసుకో, అజ్ఞానిగా ఉండకు. నో. ఈరోజు అజ్ఞానులు ఎవరంటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఉన్నవారు అజ్ఞానులు. లోకములో ఉన్నవి తెలుసుకొని వాక్యం తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు అజ్ఞానులు. లోకంలో వాళ్ళు బహుమతులు పొందుకోవచ్చు,
కంప్యూటర్స్లో వాళ్ళు నెంబర్ వన్ కావచ్చు, ఫోన్స్లలో వాళ్ళు నెంబర్ వన్ కావచ్చు, చదువులలో వాళ్ళు నెంబర్ వన్ కావచ్చు. మంచిదే, అది చెడ్డదని నేను అంటలేను, కానీ అది కాదు జ్ఞానం, అది కాదు జ్ఞానం. జ్ఞానం దేవుడు వాక్యం. యెహోవాయందు భయభక్తులు కలుగునటే జ్ఞానమునకు మూలం. యెహోవాయందు భయభక్తులు కలుగున్న వాడికే తెలివి కలుగుతుంది, తెలివి పుడుతుంది వాడికి, జ్ఞానం కలుగుతుంది. ఈరోజు అది నీకుందా? నువ్వు జ్ఞానివేనా? నీ జీవితం జ్ఞానంపైనే ఆధారపడ్డదా? చూసుకో, నీకు తెలియదు పాస్టర్ గారు ఈ సమస్యలు ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి, దానిని ఇట్లా చేయాలంటే చెయ్యకేమి. సమస్యల వైపు చూడకు. దానియేలు చూడలేదు, షద్రక్ మేషాకు అబేదినగోలు చూడలేదు, మోషే చూడలేదు, అబ్రహాము చూడలేదు. ఈ లోకంలో అజ్ఞానులని పిలువబడిన వారు, లోకం దృష్టిలో అజ్ఞానులని పిలువబడిన బైబిల్ క్యారెక్టర్స్ ఎవరు చూడలేదు. నువ్వు కూడా చూడకు, దేవుని వైపు చూడు. దేవుడు జరిగిస్తాడని నమ్ము. సహజాతీతంగా దేవుడు జరిగిస్తాడు, సహజంగా కాదు, సహజానికి అతీతంగా జరిగిస్తాడని నమ్ము. ఆయన వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రార్థించు దేవుని దగ్గర, ఓ ప్రభు, నా దృష్టి ఎప్పుడు దావీదులాగా సమస్య పైన కాకుండా నీ పైన మాత్రమే ఉండాలి. సమస్య పైన నా దృష్టి ఎక్కువ ఉండవద్దు, నీ పైన ఎక్కువ ఉండాలి నా దృష్టి. నువ్వు చేయగలవనే నీ సామర్థ్యం పైన, నువ్వు చేయగలవనే నీ శక్తి పైన, నీ పైన నా దృష్టి ఎక్కువ ఉండాలా ప్రభువా? నువ్వు జరిగించగలవనే నమ్మకం నాకు ఎక్కువ ఉండాలా ప్రభువా అని ప్రభుని అడుగు. దేవుని అడుగు, నువ్వు ప్రార్థన చేయి దేవుని దగ్గర, ప్రభుని అడుగు, నీకు సాయం చేస్తాడు ఆయన. అజ్ఞానుల వలె నన్ను ఉంచకు ప్రభువా అని, ప్రభు నన్ను అజ్ఞానిలాగా ఉంచకు ప్రభువా, నన్ను జ్ఞానిగా ఉంచు ప్రభువా. నేను నీ దృష్టిలో జ్ఞానిగా బతకాలి, లోకం దృష్టిలో కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది, లోకం దృష్టికి జ్ఞానేనవాడు నీ దృష్టిలో వెర్రివాడు అజ్ఞాని, నీ దృష్టిలో జ్ఞానేనవాడు లోకం దృష్టిలో వెర్రివాడు అజ్ఞాని. అందుకే నీ దృష్టిలో నేను జ్ఞానిగా ఉండాలి ప్రభువ, నీ దృష్టిలో నేను జ్ఞానవంతురాలుగా ఉండాలి ప్రభువ అని ప్రార్థించు దేవుని దగ్గర, ప్రార్థించు దేవుని దగ్గర. ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దినములు చెడ్డవని మాకు తెలుసు. సమయము చాలా వరకు ఇప్పటికే మేము వ్యర్థం చేశాం, అది కూడా మేము ఒప్పుకుంటున్నాం. కూటాలకు రాకుండా, ఆదివారం ఆరాధనలకు రాకుండా, వారం మధ్యలో జరిగే కూటాలకు రాకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, ఏమున్నదిలే వస్తే వస్తుందిలే అని అనుకున్నాము. కానీ మేము అజ్ఞానులమని మాకు ఇప్పుడు అర్థమైంది. మా సమయాన్ని మేము వ్యర్థం చేసుకుంటున్న అజ్ఞానులమని మాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు మేము అనుకున్నాం ఆ సమయాన్ని మేము డబ్బు సంపాదించడానికి పెట్టుకుంటున్నాం, ఆ సమయాన్ని మేము చదువుకోవడానికి పెట్టుకుంటున్నాం, ఆ సమయాన్ని మేము వ్యాపారం చేయడానికి పెట్టుకుంటున్నాం, ఆ సమయాన్ని మేము ఇంకెక్కడో పనిచేయడానికి పెట్టుకుంటున్నాం. మేము జ్ఞానులం అనుకున్నాం కానీ కాదని మాకు అర్థమైంది. మేము అజ్ఞానులమని అర్థమైంది. మీ దృష్టిలో ఒక మేము అజ్ఞానులుగా కనపడతానం, వెర్రివాళ్ళుగా కనపడతానం మేము. ప్రభువ, మాకు అలా ఉండడం ఇష్టం లేదు, అలా ఉండడం మాకు ఇష్టం లేదు ప్రభువ. మేము ఇప్పటి నుండి జ్ఞానులుగా ప్రవర్తించగోరుతానం. వధువు జ్ఞానమైనది. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం వధువుకే ఉంది, ఎందుకంటే అందరికీ సృష్టిని గురించి తెలుసు, కానీ వధువుకి సృష్టికర్తను గురించి తెలుసు. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త గురించి తెలుసుకోవడమే వధువుకి ఇవ్వబడిన జ్ఞానం. ఈ సృష్టికర్త పైన భయభక్తులు కలుగుండడమే వధువుకి ఇవ్వబడిన జ్ఞానం. ఏ సమస్య వచ్చినా సృష్టికర్త పైన దృష్టి సారించడం వధువుకి ఇచ్చిన జ్ఞానం. ఏ సమయమైనా సరే సృష్టికర్తతో గడపడానికి, సృష్టికర్తతో సహవాసం చేయడానికి, సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి, సృష్టికర్తను గురించి వినడానికి తన సమయాన్ని వర్ధం చేయకుండా సద్వినియోగం చేయడమే వధువుకిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ లోకం దృష్టిలో మేము అజ్ఞానులము, కానీ ఈ లోకము నీ దృష్టిలో, వధువైన మా దృష్టిలో అజ్ఞానులు. మేమే జ్ఞానులం. ఎస్ లార్డ్, మేమే జ్ఞానులం. అనేక శాస్త్రాలు చదివిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, ఖగోళ శాస్త్రం చదివిన సైంటిస్టులు ఉన్నారు,
భూగోళ శాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు, ఓ జంతు శాస్త్రము, ఓ సాంఘిక శాస్త్రము, గణిత శాస్త్రము, ఇలా పెద్ద పెద్ద శాస్త్రాలను పఠించిన వాళ్ళు ఉన్నారు, నోబెల్ బహుమతులు పొందుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు. కానీ దేవా, వాళ్ళందరికంటే వధువే జ్ఞానురాలని మాకిప్పుడు అర్థమైంది. మేము ఇప్పుడు వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోవట్లేదు, వాళ్ళని మేము మాదిరిగా తీసుకోవట్లేదు. మేము మా జీవితంలో వాళ్ళలాగా మా పిల్లలు కావాలని మేము కోరుకోవడం లేదు. ఒక ఐన్స్టీన్ కావాలా మా పిల్లలు? మా పిల్లలు ఒక జూపర్కు కావాలి, మా పిల్లలు ఒక బఫెట్ కావాలి, ఇలాంటి మా కోరికలు లేవు. ఎందుకంటే వారు అజ్ఞానులు. మా పిల్లలు ఒక మోషేలాగా మారాలి, మా పిల్లలు దానియేలులాగా మారాలి, మా పిల్లలు యోషువాలాగా మారాలి, దావీదులాగా మారాలి. అది ప్రభు మాకున్న కోరిక. ఎందుకంటే మేము నిజంగా జ్ఞానవంతులైన తల్లిదండ్రులం. మేము మా పిల్లలు అలా కావాలని మేము కోరుతున్నాం. నిజంగా మాకు ఆ జ్ఞానము ఇచ్చినందుకు స్తోత్రాలు. జ్ఞానవంతులైన తల్లిదండ్రులుగా మమ్మల్ని పెట్టినందుకు వందనాలు. మా పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగా సంపాదించాలి, వాళ్ళు పెద్ద ఉన్నత స్థాయిలో ఉండాలి, సమాజంలో వాళ్ళకి పెద్ద పేరు ఉండాలి. అవి మా కోరికలు లేవు ప్రభువా. ఎందుకంటే అదంతా అజ్ఞానం, తెలివిలేనితనం.